हाय फ्रेंड्स, वेलकम टू श्रीयास किचन। ఈ రోజు వీడియోలో క్రంచీ క్రంచీగా మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। ఇప్పుడు చూపించబోయే పద్ధతిలో ఇంకా కొలతలతో ఈ మురుకుల్ని తయారు చేసుకోండి। కరకరలాడుతూ చాలా రుచిగా వస్తాయి। ఈ మురుకుల్ని 2-3 నెలల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు। ఇంకా అదే విధంగా రుచి విషయానికి వస్తే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ తినేకొద్దీ ఇంకా తినాలనిపించేంత రుచిగా ఉంటాయి। మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం। ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులోకి 1/2 కేజీ వరకు బియ్యం పిండిని తీసుకోవాలి। ఇప్పుడు వచ్చేసి వేయించిన శనగపప్పు, అదేనండి పుట్టాల పప్పు అని కూడా అంటారు కదా, ఈ వేయించిన శనగపప్పుని తీసుకొని గ్రైండ్ చేసుకొని జల్లించుకొని ఇలాగ పిండిని సిద్ధం చేసుకోవాలి। ఇప్పుడు ఈ పిండిని 100 గ్రాములు ఈ బియ్యం పిండిలోకి వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వుల్ని లైట్ గా ఫ్రై చేసుకొని తీసుకోవాలి। ఇంకా అదే విధంగా 2 టేబుల్ స్పూన్స్ వామును కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి। ఒకేసారి ఎక్కువ వేసేయకుండా రుచికి సరిపడా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి। కూరల్లో వాడే సంబార కారం కాకుండా ఊరగాయలకు ఇంకా పిండి వంటలకు వాడే గొడ్డు కారం అయితే టేస్ట్ బాగుంటుంది। ఇంకా అదే విధంగా ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ డాల్డాని కూడా వేసుకోవాలి। ఈ డాల్డా వేయడం వల్ల ఏంటంటే మురుకులు చాలా గుల్లగా ఇంకా రుచిగా వస్తాయి। ఈ డాల్డా బదులు మీరు కావాలంటే బట్టర్ లేదా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ ఇంగ్రీడియన్స్ అన్నింటిని కూడా ఇలాగ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి వేడి నీటిని పోసుకొని పిండిని కలుపుకోవాలి। ఇక్కడ వేడి నీటిని వాడకోవడం వల్ల ఏంటంటే మనకి పిండి జిగురు అనేది వస్తుంది। దాని వల్ల మురుకుల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి। ఇలాగా అవసరానికి తగ్గట్టు వేడి నీటిని పోసుకుంటూ పిండిని ఈ టెక్స్చర్ లో కలుపుకోవాలి। చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి నీట్ గా వస్తాయి మురుకులు। చక్రాల పిండిని మనం ఎలాగైతే కలుపుకొని సిద్ధం చేసుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు చక్రాల గిద్దల్ని తీసుకొని అందులో ఇలాగ ఒక హోల్ ఉండి స్టార్ సింబల్ ఉన్న ప్లేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి। అందులో ఒక వైపు గరుగ్గా ఉంటుంది, ఒక వైపు సాఫ్ట్ గా ఉంటుంది। ఇప్పుడు సాఫ్ట్ గా ఉన్న పార్ట్ ని ఇలాగ పైకి పెట్టుకొని ప్లేట్ ని సిద్ధం చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని ఇలాగ ఫిట్ చేసుకోవాలి। ఇలా ఫిట్ చేశాక ఇప్పుడు గిద్దలి లోపలి భాగంలో కొంచెం ఆయిల్ ని కూడా అప్లై చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలాగ ముద్దగా చేసుకొని ఈ గిద్దల లోపల పెట్టుకోవాలి। ఇలాగ పిండిని పెట్టుకున్నాక ఇప్పుడు పైన పార్ట్ ఉంటుంది కదా, గిద్దల పైన పార్ట్, దాన్ని ఇలాగ పెట్టేసుకొని ఈ పైన మూతని ఇలాగ తిప్పుతూ ఉంటే అది కిందకు వచ్చేస్తుంది। ఇప్పుడు థ్రెడ్డింగ్ కి ఫిట్ చేస్తే మొత్తానికి మనకి గిద్ద రెడీ అయిపోతుంది। ఇప్పుడు పిండితోటి చక్రాల గిద్దల్ని రెడీ చేసుకున్నాం కదా, ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలాగ పైన హ్యాండిల్ ఉంటుంది కదా చక్రాల గిద్దలకి, దాన్ని తిప్పుకుంటూ ఉంటే ఇలాగ మనకి పిండి వస్తుంది అన్నమాట। ఇలాగ మురుకుల రూపంలో ఈ పిండిని ఒత్తుకోవాలి। ఇలాగ మురుకుల్ని చుట్టుకున్నాక లాస్ట్ ఎడ్జ్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ముందు దాంతో కొంచెం అంటించుకోవాలన్నమాట। అప్పుడేమవుతుందంటే మన నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది। ఇదే విధంగా మిగిలిన మురుకులన్నింటినీ కూడా చుట్టుకొని రెడీ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా చుట్టుకున్న మురుకుల్ని ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఫస్ట్ ఆయిల్లో వేయగానే ఇలాగ పొంగొస్తుంది, ఇలా పొంగురాగానే ఒక 1 మినిట్ ఆగి ఇలాగ రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇప్పుడు ఈ మురుకుల్ని వేయించుకోవాలి। మురుకులు మంచిగా వేగేసరికి ఈ పొంగు అనేది అణిగిపోతుంది, ఇంకా అదే విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వస్తుంది। చూడండి, ఇక్కడ నేను చెప్పిన విధంగా పొంగు కూడా అణిగిపోయింది, ఇంకా అదే విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వచ్చింది। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి। డీప్ ఫ్రై అయిన తర్వాత ఇలాగ మురుకుల మీద చూడండి నువ్వులు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి, చాలా క్రంచీగా ఉన్నాయి, చాలా బాగా వచ్చినాయండి, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఈ పద్ధతిలో ట్రై చేయండి। స్వీట్ షాప్లో కొన్న వాటి కంటే కూడా చాలా బాగా కుదురుతాయి, ఇంకా టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది। మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। మరో మంచి వీడియోతో మీ ముందుంటాను, బాయ్।